ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన జగనన్నకు చెబుదాం అనే కార్యక్రమం రాష్ట్ర నలుమూలలా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం సీతారాంపురం మండలంలో శుక్రవారం జగనన్నకు చెబుదాం అనే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ హరినారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫిర్యాదుదారులు ఇచ్చిన అర్జీలను స్వీకరించి పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మన అందరు కూడా తెలుసు, మే 9వ తారీఖు నుంచి ఈ జగనన్నకు చెబుదామనే కార్యక్రమం మన రాష్ట్ర ప్రభుత్వం చేసి చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టి ప్రజల్లో ఏదైతే పబ్లిక్ గ్రీవెన్స్ లెటర్స్ వచ్చిందో ఎప్పుడూ లేని విధంగా డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచే దాన్ని పర్యవేక్షిస్తూ ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నామనేది మీ అందరూ కూడా తెలిసిన విషయం. జిల్లా కేంద్రం ఒక చోట ఉంటుంది, మారుమూల ప్రాంతాల్లో కూడా ప్రజలు ఉంటారు. అక్కడ నుంచి జిల్లా కేంద్రంకు వచ్చి జీవాలంటే వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటుంది అనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి గత నెల ఒక జీవజాలం ఒక బుధవారం ఒక శుక్రవారం రోజు ముందుగానే ప్రజలకు తెలియజేస్తూ ఆ మండల కేంద్రంలో ఈ యొక్క జగనన్నకు చెబుదామని కార్యక్రమం నిర్వహించాలనేది ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆ ఆదేశాల మేరకు ఈరోజు ఉదయగిరి నియోజకవర్గంలో మన జిల్లాలోనే జిల్లా కేంద్రం నుంచి అదేవిధంగా కొంతమంది ఇక్కడ రెండు హైవేలు కొత్తగా మనం నిర్వహించబోతున్నాం. దానికి సంబంధించి నష్టపరిహారం సరిపోవడం లేదనే వాళ్ళు కూడా ఇంతకు ముందు కూడా తెలియజేసినాం, మరొకసారి కూడా తెలియజేస్తున్నాం. ఒకవేళ వాళ్ళకి ఇచ్చినటువంటి నష్టపరిహారం సరిపోలేదని అనిపిస్తే చట్ట ప్రకారం జిల్లా కలెక్టర్కు ఆర్బిట్రేషన్ పిటిషన్ ఫైల్ చేస్తూ దాన్ని పెంచడానికి వాళ్ళ కోరిక పెట్టచ్చు. దాని ప్రకారం ఇంతకు ముందే చాలామంది ఈ మండలాల నుంచి మాకు దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఇవాళ కూడా కొంతమంది వచ్చి ఇక్కడ మనవి చేసుకోవడం జరిగింది. వాళ్ళకు కూడా మేము చెప్పడం జరిగింది, మీరు దాంట్లో ఆర్బిట్రేషన్ పిటిషన్ పెట్టుకోండి. ప్రతి ఒక్క ఆర్బిట్రేషన్ పిటిషన్ని ప్రొసీజర్ ప్రకారం మేము వచ్చేసి డిస్పోజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి దానికి కొంత ఆలస్యమైనా ఖచ్చితంగా ప్రతి ఒక్క పిటిషన్ని కూడా పరిగణనలో తీసుకొని నోటీస్ ఇస్తూ మేము ఆ పిటిషన్ని తీసుకెళ్తామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. అదే మాత్రం కాకుండా మనకు ఏదైతే చిన్న సమస్యలు వచ్చినాయో డ్రైన్స్ కానీ రోడ్స్ కానీ దాన్ని కూడా శాశ్వతంగా పరిష్కారం చేయడానికి అన్ని చర్యలు కూడా చేపడతామని సందర్భంగా తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ.